Welcome back to my YouTube channel, Telugu Construction Engineer. ఈ రోజు మనం వీడియోలో ఒక బిల్డింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది ప్రాక్టికల్ గా మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే ఒకసారి ఈ బిల్డింగ్ ప్లాన్ అనేది ఒకసారి చూద్దాం. సో ఈ బిల్డింగ్ ప్లాన్ లో వచ్చేసి మనకి డబుల్ బెడ్ రూమ్, అదే విధంగా ఒక హాల్, ఒక కిచెన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ అటాచ్ టాయిలెట్, ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్ టాయిలెట్. దెన్ మనకేంటంటే ఇది వచ్చేసి మనకి కిచెన్, ఇది వచ్చేసి పూజా రూమ్, అదేవిధంగా ఇది హాల్, ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. తర్వాత ఇదే లైన్లో మనకు ఒక డమ్మీ పిల్లరు, తర్వాత ఇక్కడ మనకి స్టెప్స్ వస్తాయి. ఓకే, పోర్టికో కూడా ఇంతవరకు వస్తుంది. సో ఇటు సైడ్ ఒక 2 ఫీట్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఈ విధంగా వస్తుంది. చుట్టూ రౌండ్ అప్ వచ్చేసి మనకు ఒక 1 ఫీట్. ఓకే, ఇది సైజ్ వచ్చేసి ఇది 25 ఫీట్, ఇది వచ్చేసి 35 ఫీట్. ఓకేనా? అయితే ఈ ప్లాన్కి సంబంధించి లింటెల్ లెవెల్ వరకు మనకి ఎంత ఖర్చు అవుతుంది, అంటే దీనికి బేస్మెంట్ ఎంత ఖర్చు అయింది, అదేవిధంగా లింటెల్ వరకు ఎంత బ్రిక్స్ వాడారు, ఓకేనా, అదేవిధంగా మనకి డోర్స్, విండోస్, ఫ్రేమ్స్కి మనకి ఎంత కాస్ట్ అయ్యింది, ఓన్లీ బేస్మెంట్కే ఎంత ఖర్చు అయింది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఇది మనకి 25x35 ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాను. ఓకే, ఈ ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్లో మనము ఒకసారి మనము ప్రాక్టికల్గా లింట్ లెవెల్ వరకు ఎలా కట్టారు అనేది ఒకసారి చూద్దాము, అప్పుడే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఈకీడా ఎడ్యుకేషనల్ ప్లాట్ఫారం, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫారం నౌడేస్ ఇన్ ఇండియా. సో కాబట్టి మీరు ఈకీడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీరు కానీ ఈ వెబ్సైట్ కానీ వెళ్తే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి, అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి గేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతివీ కూడా మనకి ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఆస్పిరెంట్స్ గేట్కి కానీ, అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలన్నా కానీ మీరు ఈకెడ ప్లాట్ఫామ్ ద్వారా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు ఇంజనీర్ 10 అని నా యొక్క కూపన్ కోడ్ కానీ మీరు యూజ్ చేశారనుకోండి, మీకు 10% అనేది డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మనకి ఇంజనీరింగ్ సంబంధించి సివిల్, మెకానికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఐటీ, ఇవన్నీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ మొత్తం కూడా మనకి లైవ్ లెక్చర్స్ ఉన్నాయి, అదేవిధంగా రికార్డెడ్ లెక్చర్స్ కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా క్లాసెస్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వచ్చేసరికి 3000+ టెస్ట్ సిరీస్, 2000+ స్టడీ నోట్స్ ఉన్నాయి, 50,000+ రికార్డెడ్ అండ్ లైవ్ లెక్చర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మిగతా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని కంపేర్ చేసుకుంటే ఈకెడా ప్లాట్ఫామ్లో ఏంటంటే తక్కువ ప్రైస్లోనే, తక్కువ టైంలోనే ఎక్కువ లైఫ్ టైం అనేది సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళ పిల్లల యొక్క పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, ఈకీడా ద్వారా మీరు జాయిన్ అవ్వండి, సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసేటప్పుడు ఇంజనీర్ 10 అనే కూపన్ కోడ్ని మాత్రం యూజ్ చేయడం మర్చిపోవద్దు. దాని ద్వారా మీకు ఏంటంటే 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి చాలా రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్ట్రక్చరల్ అనాలిసిస్, ఇవన్నీ వాటికి సంబంధించిన నోట్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒక మెంటర్ అనేది ఉండడం జరుగుతుంది, ప్రతిదీ కూడా మనకి డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మిగతా వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు దీన్ని కూడా కంపేర్ చేసుకోండి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్గా మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి గేట్కి ఎవరైనా ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీని ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇంజనీర్ 10 కూపన్ కోడ్ని యూజ్ చేయండి, యూజ్ చేయడం ద్వారా మీకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఇంజనీరింగ్
సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆటో క్యాడ్, అదేవిధంగా స్టాట్ ప్రో వంటివి కోర్సెస్ కూడా మనం దీంట్లో తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా దీని ద్వారానే జాయిన్ అయ్యండి. కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల 10% అనేది మీకు లభిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ వచ్చేసి మనకి 25x35 ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చూడండి ఫ్రంట్ సైడు, అదేవిధంగా ఇక్కడ పక్కన సంపు కనిపిస్తుంది కదా, ఈ సంప్ అనమాట. సో సంపు కట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువ వాటర్ స్టోరేజ్ కావాలి అంటే రెక్టాంగులర్ షేప్లో బ్రిక్తో కట్టుకోండి, తక్కువ వాటర్ స్టోరేజ్ కావాలంటే ఈ విధంగా వరలు అనేది దించుకోండి. అయితే వరలు దించుకునేటప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే, సంపు ఎప్పుడూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, లేదంటే గ్రౌండ్ లెవెల్ కింది వరకు ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్ పైన కట్టకూడదు అనమాట, అది గమనించుకోండి. సో మనకి ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది కదా ఏ విధంగా ఉందో, ఇది వచ్చేసి మనకి అప్ టు లింటెల్ లెవెల్ వరకు. సో లింటెల్కి సెంటరింగ్ అనేది కొట్టారు, ఇంకా సెంటరింగ్ అయితే మొత్తం అంటే ఐ మీన్ రాడ్ బెండింగ్ అనేది జరగలేదు. ఫ్రంట్ సైడ్ చూడండి, డోరు విత్ విండో అనమాట. అదేవిధంగా ఇక్కడ పక్కన వచ్చేసి ఒకటి మీకు హాలో కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి బేస్మెంట్, ఇక్కడ బేస్మెంట్ మొత్తం కూడా స్టోన్తో కట్టడం జరిగింది. ఇక్కడ మీకు చెప్పబోయే వీడియోలో వచ్చేసి ఏంటంటే వితౌట్ పిల్లర్స్ అనమాట, ఓన్లీ బేస్మెంట్ అప్ టు లింట్ లెవెల్ వరకు ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. అయితే ఈ బేస్మెంట్ ఏదైతే స్టోన్స్తో కట్టారో, ఈ స్టోన్స్తో కట్టిన తర్వాత పైన మనకి చుట్టూ ప్లింత్ బీమ్ వేయడం జరిగింది. దీనికి మొత్తం కూడా 80,000 చిల్లర ఖర్చు అయితే అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ బేస్మెంట్ హైట్ వచ్చేసి 3 feet అనేది మనకి ఇక్కడ ఉండడం కూడా జరిగింది. సో హైట్ను బట్టి మన కాస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో ఆ పాయింట్ కూడా మీరు గమనించుకోవాలి. అయితే ఒకసారి మనం ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల ఏమేమి రూమ్లు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ సిమెంట్ బ్యాగ్స్తో స్టెప్స్గా అమర్చుకున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ మనకి ఇది అంతా వరండా. ఈ వరండాలో నుంచి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ఉంది. ఇక్కడ చూడండి డోరు, అదేవిధంగా కిటికీ అటాచ్డ్ ఉంది. చూసేదాన్ని బాగుంది కదా. ఈ డోర్ సైజు 3 feet 6 inches. మనం హాల్లోకి ఎంటర్ అవుతుండగానే మనకి అన్ని బెడ్రూమ్స్, అదేవిధంగా హాలు, కిచెన్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. హాలు సఫిషియెంట్గా ఉంది. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ చూస్తే మన యొక్క మాస్టర్ బెడ్రూమ్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది అరేంజ్మెంట్ చూద్దాం. ఇక్కడ చూడండి మాస్టర్ బెడ్రూమ్కి ఉన్నటువంటి డోర్ ఫ్రేమ్ కింద కట్ చేయడం జరిగింది. ఎందుకంటే టైల్స్ వేసుకున్నప్పుడు మనకి వాషింగ్ అనేది అంటే క్లీనింగ్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్న కదా ఓపెనింగ్స్, ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తున్నాడు, ఈ పర్సన్ దగ్గర ఉన్నటువంటి ఓపెనింగ్ వచ్చేసి బీరో పెట్టుకోవడానికి, ఆ పక్కది విండో పెట్టుకోవడానికి అనమాట. ఇప్పుడు మనం అటాచ్డ్ బాత్రూంలోకి వెళ్దాం. ఈ బాత్రూమ్ అనేది లెట్రిన్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు, మనం బాతింగ్కి అయితే మనం యూజ్ చేసుకోలేము, అందుకని దీనికి సపరేట్గా మనం బయట కట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి నెక్స్ట్ హాల్లో నుంచి మనము కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతాం. అది కనిపిస్తుంది కదా కిచెన్, ఈ కిచెన్ అయితే మనకి చాలా సఫిషియెంట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ కిచెన్లో మనకు ఒక చిన్న కిటికీ అనేది ఇవ్వడం జరిగింది. మనకి కిచెన్ ఎక్కడ ఉంది, మనకి ఆగ్నేయ ప్లేస్లో ఉంది, అంటే వాస్తు ప్రకారంగా మనకు అన్ని విధాలుగా బాగుంది. దీనికి కిచెన్ పక్కన ఉన్నటువంటి రూమ్ ఏంటి, పూజా రూమ్ అనమాట. ఈ పూజా రూమ్ కూడా ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి పూజా రూమ్ అనమాట. దాని తర్వాత మనము ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకి ఫ్రేమ్కి కట్ చేయడం అయితే జరిగింది కింద, ఎందుకంటే క్లీనింగ్ చేసుకోవడానికి, ఫ్లోర్ని క్లీన్ చేయడానికి మనకి అన్ని విధాలుగా బాగుంటుంది ఉద్దేశంతో అది కింద తీసేయించడం జరిగింది. అదేవిధంగా మనం ఈ రూమ్లోకి ఎంటర్ అయితే మనకి ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ సెల్ఫ్స్, అదేవిధంగా విండోస్ అనేది రావడం జరిగింది అనమాట. తర్వాత ఇక్కడ మనకి టాప్లో చూస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ టాప్లో మనకి లోపల వచ్చేసి సన్సెట్స్ పోయడం జరిగింది. ఈ సన్సెట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము కబోర్డ్స్ అవి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో పైన ఏమైనా వస్తువులు పెట్టుకోవాలన్నా మనకి సపోర్ట్గా ఉంటుంది. అందుకని ఇన్సైడ్ వచ్చేసి మనకి చుట్టూ ఎల్ షేప్లో సన్సెట్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. చూడండి ఇది మనకి ఎంట్రన్స్ లోపల నుంచి ఏ విధంగా కనిపిస్తుందో. అదేవిధంగా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి సన్సెట్స్ అనేది పోయడం కూడా జరిగింది అనమాట. ఇది కనిపిస్తుంది కదా సన్సెట్స్ అనమాట. చూడండి ఎల్ షేప్లో పెట్టుకోవడం జరిగింది. ఇది మనకి హాల్, హాల్ అనేది చాలా సఫిషియెంట్గా ఉంది. మనము ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం. చూడండి
ఇది మనకి బయట ఇక్కడ వచ్చేసి మనకి దిమ్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ పిల్లరైనా యూజ్ చేసుకోవచ్చు, అట్లా దిమ్ అయినా కట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బయట నుంచి చూస్తే ఇదండి మొత్తం మనకి సన్సెట్స్ అనేది ఈ 2 ఫీట్స్ బయటకు అనేది కట్టడం జరిగింది. సో దీనికి స్టీల్ అనేది కట్ చేస్తున్నారు. ఇక్కడ ఏమేమి స్టీల్ యూజ్ చేశారు అవన్నీ కూడా ఇప్పుడు డీటెయిల్స్ అయితే నేను ఒకసారి చెప్తాను చూడండి. ఈ యొక్క బిల్డింగ్కి మనకి బేస్మెంట్ లెవెల్కి వితౌట్ పిల్లర్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి 80,000 వచ్చేసి బేస్మెంట్కి. అయితే మొత్తం ఎన్ని బ్యాగ్స్ వాడాము సిమెంట్ అనేది చూస్తే సిమెంట్ 65 బ్యాగ్స్ అనేది వాడడం జరిగింది. ఈ లింటెల్స్కి 10 బ్యాగ్స్, అంటే మొత్తం 75 బ్యాగ్స్. ఇంకా లింటెల్స్ పోయలేదు. ఆ తర్వాత శాండ్ వచ్చేసి మొత్తం 11 ట్రాక్టర్స్, అదేవిధంగా బ్రిక్స్ ఇటుకలు వచ్చేసి 4 ట్రాక్టర్లు, ఐరన్ వచ్చేసి ఇప్పుడు వరకు యూజ్ చేసింది సింపుల్గా యూజ్ చేసింది వచ్చేసి 6 mm వచ్చేసి 2 కట్టలు, అదేవిధంగా 8 mm 2 కట్టలు, 10 mm వచ్చేసరికి 3 కట్టలు అనమాట. ఇప్పుడు మార్కెట్లో మనకి ఇటుక వచ్చేసి 6-7 రూపీస్ ఆ విధంగా రేట్ ఉంది. ఐరన్ వచ్చేసరికి ఒక బార్ 6 mm 135 రూపీసు, 8 mm ఒక బార్ 360 రూపీసు, అదేవిధంగా 10 mm 450 రూపీస్ అనేది ఒక బార్ అయితే ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి చూపిస్తున్నట్టు ఇక్కడ మనకి స్టేర్ కేసెస్ అవన్నీ వస్తాయి. ఇది దీనికి సంబంధించినటువంటి ఐడియా. అదేవిధంగా మనకి ఏదైతే డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయో ఈ డోర్ ఫ్రేమ్స్ వచ్చేసి 4 ఉన్నాయి, మొత్తం కూడా 13,000 అయితే తీసుకోవడం జరిగిందనమాట బల్క్లో. అంటే ఇక్కడ మెయిన్ డోర్కి పక్కన ఉన్న విండోతో కూడా కలిపి మిగతా ఈ డోర్లు విండోస్కి వచ్చేసి ఏంటంటే ఫ్రేమ్స్ పెట్టలేదు. ఏంటంటే యూపీవీసీ విండోస్కి ప్లాన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందుకు పెట్టలేదు. ఇక్కడ చూడండి స్టీల్ అనమాట. ఈ విధంగా మొత్తం మనకి బుట్టల్లా కట్టుకొని పైన మనం లింటెల్స్ అనేది పోసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకైతే ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఓవరాల్గా లింటెల్ లెవెల్కి రావడానికి ఈ బిల్డింగ్కి ఎంత ఖర్చు అయిందంటే 4 లాక్స్ వరకు లింటెల్ లెవెల్ వరకు ఖర్చు అయింది. దాని తర్వాత స్లాబ్కి ఇంకొక 3 లాక్స్ అనేది ఖర్చు అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అంటే ఈ 25-35 అంటే ఆల్మోస్ట్ 14-15 లాక్స్ అయితే ఖర్చు అవ్వడం జరుగుతుంది.